కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సీనియర్ అసిస్టెంట్ తోట శోభనాద్రి అటెండర్ బండ్ల సుధీర్ని తిరిగి విధిలోకి తీర్చుకునేందుకు 25,000 రూపాయలు లంచం అడగగా బండ్ల సుధీర్ ఏసీబీని ఆశ్రయించాడు. సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సీనియర్ అసిస్టెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ 24/92. ఎన్ఎంఆర్ అసిస్టెంట్ తోట శోభనాద్రి గారిని 25,000 రూపాయలు లంచం తీసుకుండగా చేయడం. సుధీర్ గత 2015లో అటెండర్గా పనిచేసి వాళ్ళ డాడీకి ఆరోగ్యం బాగాలేదన్న మానేశాడు. దాని మీద కోర్టు ఆర్డర్ కూడా కన్సిడర్ చేయమని ఇచ్చింది హైకోర్టు. అది కన్సిడర్ చేయకుండా ఇలాగే నియర్లీ 5 లాక్స్ దాకా డిమాండ్ చేశాడని చెప్పి దాన్ని ఎంక్వైరీ చేసి ఈరోజు 20,000 రూపాయలు ఆయన దగ్గర తీసుకుని